గలతీ పత్రిక 6:14 పౌలు అంటున్నాడు అక్కడ, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. పౌలు అంటున్నాడు సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను సిలువ యందు అతిశయిస్తున్నాను అంటున్నాడు. గమనించండి, నిజంగా సిలువను నిజంగా బైబిల్ ప్రకారం అర్థం చేసుకుంటే పౌలు లాంటి రియాక్షన్ మనం కూడా ఇస్తాం. ఈ రోజుల్లో సిలువను చూసిన ఎవరు కూడా సిలువను బట్టి నేను అతిశయిస్తానన్న వ్యూలో ఎవరి జీవితం మనకు కనబడదు. సిలువను చూసి బాధపడే వాళ్ళని చూస్తాం, అందుకనే శ్రమ దినాలు అంటాం, కానీ పాటించేది మాత్రం గుడ్ ఫ్రైడే అంటాం. అంటే ఈ ఫ్రైడే మంచి ఫ్రైడే అంటున్నాం మనం, గుడ్ ఫ్రైడే అంటున్నాం అంటే ఏదో మంచి జరిగిందని అంటున్నాం, కానీ ఆ పేర్లోనే బైబిల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పేర్లోనే ఎవరో భక్తులు గొప్పగా పెట్టారు గుడ్ ఫ్రైడే అని, మంచి శుక్రవారం అని. నిజంగానే అది మంచిది, కానీ క్రిస్టియన్ యొక్క బిహేవియర్ చూస్తే మాత్రం ఇది జరగకూడనటువంటి కార్యం ఏదో జరిగిందన్నట్లుగా మనం బాధపడుతూ శ్రమపడుతూ యేసుక్రీస్తుకే జాలి చూపించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, సిలువను చూస్తున్నప్పుడు పౌలు అంటే తెలుసు, అయ్యో పాపం ఎలా జరిగింది ఏంటి, యేసుక్రీస్తు అంటలేదు, దేవుని కుమారుడు ఎలా జరిగింది ఏంటి అంటలేదు, అయ్యో నా పాపాలు బట్టి ఈయన శ్రమలు అనుభవించలేంటి అంటలేదు. ఆయన ఏమన్నాడు అంటే నేను నచ్చపడతాను అంటున్నాడు. దేని నచ్చపడతాను, సిలువను నచ్చపడతాను అంటున్నాడు. ఒకసారి నిజంగా దాని గురించి ఆలోచించండి, సిలువలో సిలువను బట్టి మనం గర్వపడటానికి, అసలు నిజంగా ఆలోచిస్తే అతిశయించటం అన్న దానికి సిలువకు అసలు రెండు కొంచెం ఆపోజిట్ లా కనబడతాయి మనకి. ఎందుకంటే సిలువలో తగ్గింపు కనబడుతుంది, సిలువలో దీనత్వం కనబడుతుంది, సిలువలో పెద్దగా మనము గొప్పగా చెప్పుకోవడానికంటూ సిలువలో ఏమి కనబడదు. చూడడానికైతే సిలువలో ఎటువంటి గొప్పతనం కనబడదు, ఎందుకంటే సిలువ అనేటువంటిది సహజంగా చూస్తే సహజమైన మానవుడికి అదొక ఓటమి లాగుంటుంది, అదొక పనిష్మెంట్ లాగుంటుంది, అదొక ఫెయిల్యూర్ లాగుంటుంది. కానీ మరి పౌలు ఏం చూశాడో తెలియదు, కానీ పౌలు అంటున్నాడు నేను దేని నచ్చేపడను, నేను నచ్చేపడితే సిలువ ఎంత మాత్రమే నచ్చేపడతాను. అంటే నేను గొప్పగా పోవాలంటే, నేను గొప్ప చెప్పుకోవాలంటే నేను సిలువను బట్టి నేను గొప్పగా చెప్పుకుంటాను, నేను గర్వించాలంటే కనుక నేను సిలువను బట్టి నేను గర్వపడతాను అంటున్నాడు. అంటే ఒకసారి అంటే పౌలు సిలువలో ఏదో ఒక గొప్ప మర్మాన్ని పౌలు తెలుసుకున్నాడు కాబట్టి అంటున్నాడు సిలువను బట్టి నేను అతిశయపడతాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అది మనం తెలుసుకోవాలి. అందుకని సిలువను చూసి మనం జాలిపడాల్సిన పని లేదు, సిలువను ఇంకా చెప్పండి సిలువను చూసి బాధపడాల్సిన పని లేదు.